అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతారో అస్సలు ఊహించలేం. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తో చివరి డిబేట్ లో పాల్గొన్న బోనని ప్రకటించి 24 గంటలు కూడా కాలేదు. అప్పుడే మాట మార్చారు ట్రంప్. తన మూడ్ బాగుంటే ఆమెతో లాస్ డిబేట్ లో పాల్గొంటానని చెప్పారు. కాలిఫోర్నియాలో ప్రెస్ మీట్ నిర్వహించిన ట్రంప్ ను రిపోర్టర్లు థర్డ్ డిబేట్ గురించి ప్రస్తావించారు. కమలా హారిస్ తో డిబేట్ కు సిద్ధమా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ట్రంప్ ఆ రోజు తన మూడ్ బాగుంటే తప్పకుండా పాల్గొంటా అన్నారు. అంతలోనే ఇప్పుడే ఏమీ చెప్పలేనంటూ మాట దాటేశారు. మొన్న మంగళవారం కమలా హారిస్ ట్రంప్ మధ్య ఫస్ట్ డిబేట్ జరిగింది. ఒకరిపై ఒకరు ప్రశ్నాస్త్రాలు సంధించుకున్నారు. అమెరికా విధానం, విదేశీ పాలసీ, H1B వీసా, ట్యాక్స్లు ఇలా కీలక అంశాలపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. కొన్ని ప్రశ్నలకు ట్రంప్ నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. ట్రంప్ ను కమల ఇరకాటంలో పెట్టారు. 90 నిమిషాల పాటు జరిగిన డిస్కషన్ లో కమలా హారిస్ అప్పర్ హ్యాండ్ సాధించారంటూ పోల్స్ తేల్చాయి. దాంతో మనస్తాపం చెందిన ట్రంప్ తానే గెలిచారని ప్రకటించుకున్నారు. అంతేకాదు, ఓడిన కమలా హారిస్ తో మరో డిబేట్ లో పాల్గొనబోనని స్పష్టం చేశారు ట్రంప్.